శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలచే పదే పదే తిరస్కరించబడిన వారు పార్లమెంట్ను ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారని కాంగ్రెస్పై విమర్శలకు దిగారు. సమావేశాల నేపథ్యంలో ప్రధాని పార్లమెంట్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశాలు సానుకూలంగా ఫలవంతంగా జరగాలని ఆశించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని పార్లమెంట్లో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ప్రజలు తిరస్కరించినా పార్లమెంటు నియంత్రణకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వారికి సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు సరైన శిక్ష విధిస్తారన్నారు. యువ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పారు. मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं. उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता है और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है. लेकिन सबसे ज्यादा पीड़ा की बात यह है कि जो नए सांसद होते हैं, नए विचार, नई ऊर्जा लेकर के आते हैं और ये किसी एक दल में नहीं, सभी दल में आते हैं, उनके अधिकारों को कुछ लोग दबोच देते हैं. सदन में बोलने का उनको अवसर तक नहीं मिलता है.